మిత్రులారా ఈ స్టేషన్ గన్పూర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ గడ్డకు ఈ గాలికి ఈ నీరుకు ఈ భూమికి ప్రపంచంలోనే ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఈ గడ్డ మీద బమ్మెర పోతన పుట్టిండు ఈ గడ్డ మీద నిప్పు రవ్వై రగిలి ఇస్నూరు దొరల గడిలను కుప్ప గూల్చిన చాకలి ఐలమ్మ ఈ గడ్డ మీద పుట్టింది సాయిధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఈ గడ్డ మీద పుట్టిండు ఆయనే కాదు ఈ పక్కల్లే కిలాష్పూర్ కోట ఉన్నది బడుగులను దళితులను గిరిజనులను మైనారిటీలను అందర్ని కూడగట్టుకొని ప్రజా రాజ్యాన్ని నిలబెట్టిన సర్దారు సర్వాయి పాపన్న కూడా ఈ గడ్డ బిడ్డ ఈ చరిత్ర ఇంత గొప్పగా ఉంటే ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇయాల హైదరాబాద్ వరంగల్ హైవే కావచ్చు స్టేషన్ గన్పూర్ లో కట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు ఈ స్టేషన్ గన్పూర్ లో ఏ అభివృద్ధి అయినా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగింది మరి ఇయాల స్టేషన్ గన్పూర్ అంటే రెండు పేర్లు గుర్తొస్తాయి ఒకటి కడియం శ్రీహరి రెండోగా ఆయన రాజయ్య వాళ్ళ అదృష్టం బానే వండింది ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు అయ్యారు ఒక ఆయన విద్యాశాఖ మంత్రి ఇంకొక ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఎల్లబెట్టారు మరి నేను అడుగుతున్న ఈ ప్రాంత ప్రజల తరఫున చదువుకున్నవాడు లెక్చరర్గా పనిచేసిన వాడు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు చదువుకుంటేనే జీవితాలలో మార్పు వస్తుంది చదువు రాని వాడు వింత పశువు అని పాఠాలు నేర్పిన కడియం శ్రీహరి గారు ఎందుకు స్టేషన్ గన్పూర్కు ఒక డిగ్రీ కాలేజ్ కూడా తేలేదు ఆనాడు పాత పార్టీలో ఉన్నప్పుడు కొంచెం పరువుగానే బతికిండు ఎందుకంటే నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసిన ఇయాల దొరల గడిలో చేరినాక బానిస కంటే హీనంగా చచ్చిన పాము కంటే అద్వానంగా ఇయాల కడియం శ్రీహరి గారు అక్కడ బతుకుతున్నారు పిలిచేటోడు లేడు కూర్చేసి కూసబెట్టేటోడు లేడు గణపురానికి వస్తే రాజయ్య రాళ్ళ వేటి కొట్టిస్తున్నాడు ఇక ఆయన కథ అట్లుంటే రాజయ్య సంగతి నేను చెప్పాల్సిన పని లేదు అతనికంటే గణుడు ఆచంట మల్లన అని ఎనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఇక నేను నడుచుకుంటూ వస్తుంటే మా యువకులు మా ఆడబిడ్డలు ఆయన గురించి చెప్తుంటే నాకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో నాకైతే అర్థం కాలే అందుకే ఇక్కడి నుంచి అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా జోదార్ల గోసి పెట్టుకొని రాజశేఖర రెడ్డి లాగా పోజులు కొట్టిండు మరి ఏమైందో ఇట్లాంటి రాజశేఖర రెడ్డి లాగా గోసి పెట్టుకొని తిరిగితే కాంగ్రెస్ లో చల్లుతుంది కానీ దొరల ముందు గడీల ముందు రాజశేఖర రెడ్డి లాగా దోతి కట్టుకుంటే దొరలు ఊరుకుంటారు ఆ దోతిలో జరిపోతులు నిడిచి కొట్టి నటి మీద దాన్ని అవినీతి ఆరోపణలు పెట్టి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ ఒక ఉప ముఖ్యమంత్రిని అవినీతికి పాల్పడి ఉంటే ఇంట్లోకి పిలుచుకొని రెండు చెంపలు వాయించి రాజీనామా పత్రం తీసుకునేది ఉండే కేసీఆర్ కానీ దళితులంటే చిన్న చూపు ఉన్న ముఖ్యమంత్రి స్థాని మోసం చేసి ఉప ముఖ్యమంత్రి పదవి చాక్లెట్ లాక చేతులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఉన్న పదవుల నుంచి బర్తరఫ్ చేసిందంటే రాజయ్యకు సిగ్గు లేకుండా కానీ మా మాదిగ బిడ్డలకు పౌరుషం ఉంది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు
మా మాదియ బిడ్డల గూటం దెబ్బ ఎట్లుంటదో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలుస్తది. ఇన్నేళ్ళైంది అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, మంత్రివర్గంలో నుంచి తొలగించినప్పుడు ఎందుకు అవినీతి ఆరోపణలు ఏంటో ముఖ్యమంత్రి బయట పెట్టలేదని నేను అడుగుతున్నా. నువ్వు చేసిన ఆరోపణ అబద్ధమా? రాజయ్య దోసుకున్న దాంట్లో నీకు నీకేమన్నా భాగం ఇచ్చిందా? ఒకవేళ బయట పెడితే నీ భాగోతం బయట పెడతా అని రాజయ్య ఏమన్నా నిన్ను బ్లాక్మెయిల్ చేసిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ రాజయ్య గారిని కూడా సూటిగా అడుగుతున్నా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నిన్ను రాజకీయాలకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉన్న నిన్ను ఎమ్మెల్యేని చేసి గౌరవం ఇస్తే కన్న తల్లి లాంటి పార్టీని మోసం చేసి అందులోకి పోయినావు. దొరగారి దొడ్లో గట్టి విని బతకాలనుకున్నావు, కానీ అక్కడ గాడిద కంటే హీనంగా దొరగారు నిన్ను అవమానించాడు. ఇవాళ ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇక్కడ వందల పడకల ఆసుపత్రి లేదు. 2014-2018 శాసనసభ ఎన్నికలలో చంద్రశేఖరరావు చెప్పిండు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిండు. మీరు కొత్త దేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయినా 100 పడకల ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నీ నియోజకవర్గానికి తెలియదు అంటే ఈ ఎమ్మెల్యే ఎంత సన్నాసుడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సొంత నియోజకవర్గానికి దావకాయ తేలేదు, కానీ వరంగల్కు మాత్రం వైద్య విధాన పరిషత్ తెస్తానని వేదిక మీద ప్రకటించాడు. ప్రకటించిన మరుక్షణమే కల్వకుంట్ల కర్రు కాల్చి వాత పెట్టింది. ఎవడ్రా భయ్ ఎట్లా తెస్తావు, ఎవడిస్తాడు, తలకాయ ఉండి ధమాకుండే మాట్లాడుతున్నావా అని. ఒక ఉప ముఖ్యమంత్రిని వేలాది మంది ముందు బహిరంగంగా, ఒకవేళ మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వరంగల్కు రావాలన్న ఉద్దేశంతో ఒకవేళ అనుండొచ్చు, ఇవ్వడానికి అవకాశం లేకపోతే ఇంట్లోకి పిలిచి చెప్పాలే తప్ప బజార్లో ఇజ్జత్ తీస్తావా చంద్రశేఖరరావు? ఇది మర్యాదమైన దళితుల పట్ల నీ వైఖరి ఎట్లాంటిదో అక్కడ వరంగల్ వేదిక మీద బయటపడ్డది. ఇవాళ నేను అడుగుతున్నా, దళితులు ఎవరు నిన్ను అడగలే ముఖ్యమంత్రి చేయమని, దళితులు ఎవరు నిన్ను అడగలే ఉప ముఖ్యమంత్రి ఇయ్యమని, దళితులు ఎవరు నిన్ను అడగలే 3 ఎకరాల భూమి ఇయ్యమని, దళితులు నిన్ను ఎవరు అడగలే ఇంటికో ఉద్యోగం ఇయ్యమని, దళితులు నిన్ను ఎవరు అడగలే నీ కుర్చీలో వాళ్ళని కూర్చోబెట్టమని. కానీ నీకంటే ముందు నుంచి 28 ఏండ్ల నుంచి కృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణ కోసం అల్లుపెరగని పోరాటం చేస్తుండు. ఎన్నికలలో నువ్వు మాట ఇచ్చినావు, ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ సాధిస్తా, మాదిగ సోదరుల ఆత్మగౌరవం నిలబెడతా అని. ఇవాళ నేను అడుగుతున్నా మా మాదిగ సోదరుల తరఫున, నువ్విస్తాన్న ముఖ్యమంత్రి ఇయ్యలే, నువ్విచ్చిన ఉప ముఖ్యమంత్రి ఊడవికినవు, నువ్వు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఇయ్యలే, నువ్వు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, నువ్వు ఇస్తాన్న ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే లోన్లు ఇయ్యలే, ఇవాళ అందరికీ దళిత బంధువు అన్నావు, ఇవాళ కొద్ది మందికి ఇచ్చి 10 లక్షల 3 లక్షలు మీ వాడే 30% కమిషన్లు కొల్లగొడుతూ దళితుల పాలిట రాబందుగా నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ సన్నాసులు తయారయ్యారు. మరి నేను అడుగుతున్నా, 9 ఏళ్ళు అయిపోయింది, ఇక మా దళితులు ఇట్లే బతకాలనా? ఇట్లే చెప్పులు కొట్టుకొని బతకాల్సిందేనా? శల్కరపోతే కూలి వేసుకొని బతకాల్సిందేనా? వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కాకూడదా? వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకూడదా? నీ మంత్రివర్గంలో ఒక మాదిగ కూడా స్థానం ఇయ్యలేదు, ఇది ఇంత దుర్మార్గం ఉంటుందా? నీ కులమోళ్ళు 4 ఉన్నారు, నీ ఇంట్లోనే 3 దోతబాజ్ దయాకర్ రావు,
కోవర్తు దయాకరావుకు ఉన్న అర్హత ఏంది? ఏబిసిడీలు కూడా రావు. కడియం శ్రీహరితో పోలిస్తే కడియం శ్రీహరి ఆయనకు వనమాలు నేర్పించి చిన్నప్పుడు ఈయన పడితం ఉంటే వాళ్ళ నాయన దొరొచ్చి శ్రీహరి గారిని అడిగితే ఆయనకు వనమాలు నేర్పాడు. ఇప్పుడు అవి కూడా మర్చిపోయాడు. కడియం శ్రీహరిని పక్కబెట్టి ఇవాళ కోవర్తు దయాకరావును మంత్రిని చేసినావు తప్ప ఒక్క మాదిగ సోదరుని కూడా నీ మంత్రివర్గంలో తీసుకోలేదు అంటే ఇవాళ ఏం జరుగుతుందో మా మాదిగ బిడ్డలు ఆలోచన చెయ్యాలి.